మిషనరీ సంస్థ ద్వారా 1880 స్థాపించిన ఏసీ కాలేజ్ 135 పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యను బోధించి పదవీ విరమణ చేసిన అధ్యాపకులకు నవంబర్ 2 ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దేవకుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిత సుజన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, డాక్టర్ హెచ్పి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. భారతదేశంలో తెలియని వారు ఎవరున్నారు? ఈ కళాశాల 1885 అప్పటి మిషనరీలు స్థాపించబడినటువంటి కళాశాల. ఇప్పటికీ 135 అయింది. 135 కంప్లీట్ అయినటువంటి కళాశాల ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటై ఉండవచ్చు. ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఐపీఎస్ ఆఫీసర్స్గా, సెంట్రల్ మినిస్టర్స్గా, స్టేట్ మినిస్టర్స్గా, ముఖ్యమంత్రులుగా జీవితంలో స్థిరపడినటువంటి వారు ఉన్నారు. మరి కళాశాలలో పనిచేసి రిటైర్ అయిపోయిన లెక్చరర్స్ సుమారు 100 ఉన్నారు. నవంబర్ 2 రిటైర్డ్ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ లెక్చరర్స్ సదస్సు ఏర్పాటు చేయమైనది. కారణం అందరినీ ఒకసారి మరలా కలుసుకొని వారి అమూల్యమైన సలహాలు, సజెషన్స్ ఈ కళాశాలకు అభివృద్ధికి తోడ్పడడానికి గాను వారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం జనవరి 25-26 కూడా ఆలుమినీ అసోసియేషన్ కూడా పిలవాలనే ఉద్దేశంతో ముందుగా ఈ రిటైర్డ్ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ లెక్చరర్స్ సదస్సుని పిలవడం జరిగింది. అందరికీ ఆహ్వానం పంపించాము. ఆహ్వానం అందనటువంటి వారికి ఫోన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా అందుకోలేకపోతే ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు విని అందరూ రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. డాక్టర్ హెచ్పి కిరణ్ కుమార్ అండి. కళాశాల మరి 1885 స్థాపించబడినటువంటి కళాశాల ఇంత దిగ్విజయంగా నడపబడుతుందంటే మరి మాకు పనిచేసినటువంటి పూర్వులైనటువంటి రిటైర్డ్ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ లెక్చరర్స్ వాళ్ళ పాత్ర కూడా ఎంత ఉంది. మరి ప్రతి సంవత్సరం అలుమినీ అసోసియేషన్ ఓల్డ్ పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షులుగా జేడి శీలం గారు, మాజీ ఐఏఎస్ గారు, కేంద్ర మంత్రి గారు వారు కూడా నవంబర్ 2 ఈ సదస్సుకు హాజరవుతున్నారు. మరి కళాశాలలో ఎన్నో పీజీ కోర్సులు స్థాపించడం జరిగింది. మరి అందరి అభివృద్ధితో ఇంత ఘనమైనటువంటి కొత్త కొత్త కోర్సులు కూడా మేము తీసుకురావడం జరిగింది. ఏ కోర్సులు టెక్నికల్ ఆ కోర్సులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కోర్సులు మరి వారు పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు అనేటువంటిది ఉంది. వాళ్ళు పూర్వ కాలేజీకి పనిచేసినటువంటి పూర్వ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ కానీ వచ్చి వారి యొక్క ఇంకా కాలేజీ అభివృద్ధి కొరకు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 2 ప్రిలిమినరీగా సదస్సు ఏర్పాటు చేశాం. 25-26 పూర్వ విద్యార్థుల సంఘం తరఫున పూర్వ విద్యార్థులందరినీ, ఈ కళాశాలలో పనిచేసినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపల్ గారిని, ఆ ప్రిన్సిపల్స్ని, ఆ కళాశాల విద్యార్థులను అందరూ కూడా ఏకీకృతం చేసి ఈ సదస్సు జయప్రదం చేయవలసిందిగా. ఇంగ్లీష్ చేయకూడదా? నా పేరు డాక్టర్ అనిత సుజన్, జువాలజీ రీడర్గా చేస్తున్నాను. అసోసియేట్ ప్రిన్సిపల్ని మెయిన్గా ఇవాళ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇవాళ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మంచి తలంపు అది రిటైర్డ్ స్టాఫ్ని ఒకసారి కలుసుకోవాలని, వాళ్ళ అమూల్యమైన సలహాలు కాలేజ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చే అమూల్యమైన సలహాలు ఇంప్రూవ్మెంట్కి రానున్న రోజుల్లో ఇంకా బాగా మేము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళ సలహాలు తీసుకోవాలని
అలాగే అందులో చాలామంది అలమ్నై మెంబర్లు కూడా చాలామంది వచ్చి కాలేజీని ఒకసారి చూడాలి అనుకుంటారు. అటువంటి అవకాశం కల్పిస్తున్నారు కాలేజ్ వాళ్ళు. కాబట్టి మీరందరూ ఈ యొక్క అమూల్యమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Dr. C.H. Vijayakumar.